बीहार 128 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది చిరాగ్ పాస్వాన్ను విడిగా పోటీ చేయించడం ద్వారా వ్యూహం ఫలించినట్లైంది బీజేపీకి జెడియూకి అలాగే పలు చోట్ల ఆర్జేడీని దెబ్బతీసింది ఎల్జేపీ बीहार मल्ली विजय दिशा एनडीए दूसुकेल्तोंदि इप्पटिवरकु प्रस्तुतं 128 सीट्लतो आधिक्यंलो कोनसागुतोंदि तोली राउंड्लो वच्चिन आधिक्यान्नि निलबेट्टुकोलेदु आर्जेडी ट्रेंड्स इलागे कोनसागिते एनडीएने विजयं साधिंचे अवकाशालु कनिपिस्तुन्नायि बीहार स्पष्ट आधिक्य एनडीए को एर्ली ट्रेंड्स आरजेडी कूटमी दूकुडु कनिपिंचिना तर्वात आधिक्यं तग्गुतू वच्चिंदि एनडीए कूटमी मरोसारी अधिकारं निलबेट्टुकुने दिशगा अडुगुलु पडुतुन्नायि कूटमी नुंचि बयटिकेल्लिन राम विलास पास्वान कुमारुडु चिराग पास्वान नेतृत्वंलोनि एल्जेपी कूडा 6-7 स्थानाल्लो गेलिचे सूचनलु कनिपिस्तुन्नायि एनडीए कूटमिलोनि सीएम नितीश कुमार नेतृत्वंलोनि जेडीयू कंटे बीजेपी एक्कुव सीट्लो आधिक्यं कनबरुस्तोंदि बीहार असेंब्ली एन్నికల్లో ఆసక్తికర అంశం ఆర్జేడీ పుంజుకోవడం తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్న బీహార్లో పార్టీ పట్టు సడలకుండా ఒంటి చేత్తో ఆర్జేడీని ముందుకు తీసుకెళ్లారు తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ప్రాజెక్ట్ అయ్యారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చాయి కానీ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంగా ఉన్నారు తేజస్వి యాదవ్ बीहार एन्निकल ट्रेंड की संबंधी मरिन्नी ताजा अपडेट्स मा प्रतिनिधि बीहार नुंची रेहना अंदिस्तारु रेहना सर्वेल अंचनालन्नी कूडा तारुमारैन परिस्थिति कनिपिस्तोंदि इदे परिस्थिति असलु ई परिस्थितिकि कारणं एंटि इवे ट्रेंड्स कोनसागे अवकाशं कनिपिस्तोंदा संतोष मनं चूसुकुन्नट्लयिते इप्पटिवरकु एग्जिट पोल्स दादापु अन्नि रकाल एग्जिट पोल्स महागठबंधन आरजेडी नेतृत्वंलोने महागठबंधन अधिकारंलोकि वस्तुंदनि स्पष्टंगा चेप्पडं जरिगिंदि अदेविधंगा इवाळ मनं उदयं नुंचि चूसुकुन्नट्लयिते प्रारंभंलो कूडा इदे वैखरि इदे सरळि मनकु कनिपिंचिंदि अयिते प्रस्तुतं ई सरळि मारुतुन्नट्टुगा उंदि आरजेडी नुंचि बीजेपी अप्पर हैंड लोकि वेळ्तुन्नट्टुगा मनकु इप्पटिवरकु वस्तुन्न डेटानु बट्टि अर्थमवुतोंदि लीड लो एनडीए వెళ్తుంది మళ్ళా ఎన్డీఏ కూటమిలో కూడా చూసుకున్నా కూడా జేడీయూని వెనకనటి బీజేపీ ముందుకు వెళ్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే జేడీయూ మొదటి స్థానం అదే విధంగా తర్వాతి స్థానంలో బీజేపీ ఉండింది కానీ ఇప్పుడు బీజేపీ చాలా ఎక్కువగా పుంజుకుంది బీజేపీ పోటీ చేసిన నంబర్ ఆఫ్ సీట్స్ అదే విధంగా ఇప్పుడు లీడ్ లో ఉన్న సీట్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 66% పర్ఫార్మెన్స్ బీజేపీది కనిపిస్తా ఉంది అదే విధంగా జేడీయూది చేసుకున్నట్లయితే కేవలం 40% మాత్రమే అంటే పోటీ చేసిన స్థానాలు ఇప్పుడు లీడ్ లో ఉన్న స్థానాలు గనుక చూసుకున్నట్లయితే 40% పర్సంటేజ్ కనిపిస్తా ఉంది సో అంటే బీజేపీని వెనక్కినట్టి తానే జేడీయూని వెనక్కినట్టి తాను పెద్దన్న పాత్ర పోషించాలి అన్న బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తుండే అర్థమవుతా ఉంది ఆ వ్యూహం ఆ ఎత్తుగడలో ఫలించినట్టుగానే అనిపిస్తుంది ఇప్పటివరకు ఉన్న దీని ప్రకారం ఇక్కడ దీనికి ఒక కీలకమైన అంశం కూడా మనం జోడించాల్సి ఉంటుంది ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ బయటికి వచ్చింది ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చి తాము నితీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థి మేము వ్యతిరేకిస్తాము మేము జేడీయూ తో కలిసి వెళ్ళాం కానీ బీజేపీతో మాత్రం మా స్నేహం కొనసాగుతుంది అని ఎన్నికలకు ముందు బయటికి వచ్చి ఒంటరిగా పోటీ చేసింది అయితే ఈ పోటీ చేసిన క్రమాన్ని గనుక మనం గమనించినట్లయితే ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారో అక్కడ ఎల్జేపీ తమ అభ్యర్థుల్ని పోటీలో పెట్టలేదు కేవలం జేడీయూ ఉన్న పోటీలో ఉన్న చోట్ల మాత్రమే
ఎల్జేపీ బరిలో పెట్టింది తమ క్యాండిడేట్స్ ని అంటే జేడీ యొక్క ఓట్ ని ఇక్కడ స్ప్లిట్ చేసింది ఎల్జేపీకి వచ్చిన ఏ ఓట్ శాతమైనా ఎంత పర్సంటేజ్ అయినా కూడా అది జేడీయూకి ఆ మేరకు నష్టం కలిగింది దాదాపు 35 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో ఎల్జేపీ జేడీయూకి నష్టం ని కలిగించింది అనేది స్థానికంగా ఉన్న సమాచారాన్ని విశ్లేషణ చేసుకుంటే అర్థమవుతుంది బహుశా ఇది बीजेपी तो एलजीपी चुस्कन व्यूहम अने राजकीय वर्गा विश्लेषण एलजीपी चिराग पाश्वान मुदे चपारीडिया मुझे चपंक जन मुदे निर्णय जेडीयू ने व्यतिरे जेडीयू ने विमर्शिस्तू मीत मत कंटिन्यू चस्ता स्नेहम पार्टी अधिने अटव अमित षा तो इतर कीलक नेतल तो चपाने वालू मौन वह मीडिया की इंटरव्यू चिराग पाश्वान एनकल मुदे चपार सो अंटे बीजेपी व्यूहात्मक एलजेपी तेरमीदी नितीश कुमार प्राधान्यता तग्गिंची जेडीयू प्राधान्यता तग्गिंची बिहार एन्निकल्लो बिहार गेलुपुलो तामु अधिकारंलोकि रावालि पेद्दन्न पात्र पोषिंचाली अनेदि बहुशा इप्पुडुन्न मारुतुन्न गणांकालु मारुतुन्न फलितालु चूसुकुन्नट्लयिते ई एत्तुगड फलिंचिंदि अनिपिस्तुंदि ఇది ఒక ఫ్యాక్టర్ గా చూడాల్సి ఉంటుంది ఇక మహా గఠబంధన్ లో మనం చూసుకున్నట్లయితే ఆర్జేడి పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయి కంటే అంటే ఇప్పటివరకు ఊహించిన లేదంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాల కంటే కూడా తక్కువగానే ఉన్నాయి ఇది పూర్తి స్థాయిలో చాలా అత్యధిక పర్ఫార్మెన్స్ చూపిస్తది అని భావించడం జరిగింది కానీ ఇప్పుడు ఆర్జేడి పోటీ చేసిన స్థానాలు అదే విధంగా వచ్చిన లీడ్ లో ఉన్న స్థానాలు మనం చూసుకున్నట్లయితే 43% పర్ఫార్మెన్స్ ఉంది కాంగ్రెస్ 29% మాత్రమే పర్ఫార్మెన్స్ महागठबंधन की संबंधी बहुश कांग्रेस आरजेडी की नष्टा कल मन विश्लेषण चयु कांग्रेस 70 स्थाना बरी केवल 29% परफॉर्मेंस अंत स्थानाल कांग्रेस कईवसम लेदे प्रभाव चूपी आ मेरे को आरजेडी की नष्टने अर्थम महागठबंधन में वामपक्ष पार्टी చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉన్నాయి తాము గతంలో సాధించిన స్థానాలు లేదంటే ఇప్పుడు పోటీ చేసిన స్థానాలకి వావి చూపిస్తున్న పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంది వామపక్ష పార్టీలకు సంబంధించిన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అలాగే వాటితోనే స్టిక్ అనే ఉంది అది కాకుండా అదనంగా కాంగ్రెస్ అదే విధంగా ఆర్జేడీ నుంచి బలం వచ్చి కొంచెం వామపక్ష పార్టీలు మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చూస్తాము ఈ మేరకు కొంత మహాగఠబంధన్కి కలిసి వచ్చిన కాంగ్రెస్ బాగా దెబ్బతీసింది ఆర్జేడీ ఫలితాలని అనిపిస్తుంది అంటే ఆర్జేడీ ఓడిపోతే గనక అది కాంగ్రెస్ ని ఒక బరువుగా బరువుని తాను ఎత్తుకుంది నెత్తినెత్తుకుంది దానివల్లే ఆర్జేడీకి రావాల్సిన స్థానాలు రావాల్సిన గెలుపుకు దూరంగా ఉండిపోయిందని భావించాల్సి ఉంటుంది ఇది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇక మరొక కీలక అంశం మనం చూసుకున్నట్లయితే జేడీయూకి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాలతో మాట్లాడినప్పుడు ఇదే వ్యక్తమవుతుంది నితీష్ కుమార్ వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రి కాకుండా बीजेपी గనక వేరే ఎవరైనా సరే అభ్యర్థిని పెట్టి ఉంటే ఆర్జేడీ ని సునాయాసంగా ఓడించి కేవలం ఆర్జేడీ చర్చలో కూడా వచ్చుండేది కాదు ఆ రకమైన రిజల్ట్ వచ్చుండేదని కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది నితీష్ కుమార్ కి వ్యక్తిగతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఇంపాక్ట్ చూపించుంటుంది జేడీ ఫలితాలు తగ్గించడానికి అదే విధంగా చిరాగ్ పాశ్వాన్ ప్రభావం కూడా కొంత ఉంటుంది ఇక బీజేపీకి ఫేస్ ఆఫ్ ద బీజేపీ గా మనకు తెలుసు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి బీజేపీకి ఉన్న ఇమేజ్ ముఖ్యంగా నరేంద్ర మోడీకి ఉన్న ఇమేజ్ వల్ల ఒక పాజిటివ్ అభిప్రాయం ప్రజల ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో వ్యక్తమవుతుంది దీంతో పాటు మన కరోనా సమయంలో కొంత రిలీఫ్ బీజే కేంద్రం నుంచి ఇవ్వడం జరిగింది రైస్ కావచ్చు ఇతర కొంత ఆర్థిక వెసులుబాటు కావచ్చు కొంత పేదలకు ఇవ్వడం జరిగింది సో ఇది కూడా కొంత వలస కార్మికుల ప్రభావం ఉంది కొంతవరకు పాజిటివ్ టోన్ ఉంది బీజేపీ పట్ల అనేది కనిపిస్తుంది ఇది ఇప్పటివరకు ఉన్న విశ్లేషణ చూసుకున్నట్లయితే ఇదే కంటిన్యూ అవుతుందా లేదా మళ్ళీ ఫిగర్స్ మారుతాయని చూడాలి మొత్తంగా ఇప్పటివరకు అయితే కొంచెం నెక్ టు నెక్ గానే ఉంది ఆర్జేడీ పుంజుకుంటుందా లేకపోతే ఇదే స్థానంలో ఉండి బీజేపీ మరింత పర్ఫార్మెన్స్ తో గనక వెళ్తే మ్యాజిక్ ఫిగర్ 122 సాధిస్తాయా సాధించకపోతే ఎలాంటి రాజకీయ సమీకరణం మారుతాయి రాజకీయ క్రీడ ఎలా ఉంటుంది బీహార్ లో అనేది మాత్రం నైల్ బైటింగ్ పరిస్థితి గానే కనిపిస్తుంది అందుకే ఇప్పటికే కాంగ్రెస్ తమ గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల్ని హోటల్ మౌర్యాలో పెట్టింది వాళ్ళు గోడ దాటకుండా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ఇద్దరు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది సుర్జిత్ సింగ్ ని అదేవిధంగా అవినాష్ పాండేని వాళ్ళు పట్నాలో ఉండి తమ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు రేపు
బీజేపీ కావచ్చు ఇంకెవరైనా గోడ దాటకుండా జాగృతలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ఏదైనా ఒక కూటమికి ఒక పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే పరవాలేదు లేని పక్షంలో మాత్రం రాజకీయ క్రీడ బీహార్ లో కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతోష్ రహన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయి అనే ఒక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్డీఏ ముందుకు వెళ్తుంది ఆర్జేడీని వెనక్కినట్టు ఉదయం మనం చూసుకున్నప్పుడు 8 గంటలకి కౌంటింగ్ 8 8:30 కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు ఆర్జేడీ మహాగఠబంధన్ పాజిటివ్ గా కొంచెం ఎక్కువ లీడ్ లో వెళ్ళింది గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉండింది కానీ ఇప్పుడు ఆ గ్యాప్ ని దాటుకొని బీజేపీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉంది అనుకున్న దానికంటే కూడా బీజేపీ ఎక్కువ స్థానాల్లో తన ప్రభావం చూపించగలిగింది కేంద్రంలో బీజేపీ ఉండడం కూడా కొంతవరకు ఓటర్స్ ని చూసినప్పుడు ఎవరికి ఓట్ చేయాలి కేంద్రంలో నుంచి రాష్ట్రంలో కూడా అధికారం బీజేపీదే గనుక ఉంటే కేంద్రం నుంచి నిధులు రావడానికి అవకాశం ఉంటుందని ఒక అంచనా కూడా కొంతమందికి ఓటర్స్ లో ఉండొచ్చు దీంతో పాటు బీహార్ కు 125 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకటన జరిగింది బీహార్ రాష్ట్రానికి దాని ఇంపాక్ట్ కొంత చదువుకునే వాళ్ళల్లో నిజంగా ప్యాకేజ్ వస్తే కనుక రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది అని కూడా కొంత ప్రభావం ఉండొచ్చు అదేవిధంగా కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని కూడా ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది ఇవన్నీ కొంత ప్రభావం రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు మనకి ఇప్పుడున్న అంశాలు కనిపిస్తా ఉన్నట్లయితే దీంతో పాటు బీజేపీకి ముందు నుంచి కూడా బీహార్ లో అప్పర్ క్యాస్ట్ ఉన్నత వర్గాలు చాలా బలమైన ప్రాతినిధ్యం ఉంది బలమైన ఓట్ బ్యాంక్ ఉంది భూమిహారాలు అదేవిధంగా బ్రాహ్మిన్స్ క్షత్రియ ఈ 4-5 అప్పర్ క్యాస్ట్ వర్గాలను అక్కడ చాలా బలమైన పట్టు ఉంది బీజేపీకి ఆ పట్టు అదేవిధంగా కొనసాగిందని అర్థమవుతుంది దీంతో పాటు చిరాగ్ పాస్వాన్ జేడీయూకు నష్టం కలిగించి తద్వారా బీజేపీకి పాజిటివ్ కల్పించారు అనేది ఒక లెక్క అనుకోవచ్చు ఇక దీంతో పాటు మనం అటువైపు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద బీహార్ వెళ్ళినట్లయితే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది కిషన్ గంజ్ లో ఎంఎం మొత్త గత బై ఎలక్షన్స్ లో కిషన్ గంజ్ లో ఎంఎం తన అభ్యర్థిని పెట్టి గెలవగలిగింది దాదాపు 70,000 ఓట్లు ఎంఎం అభ్యర్థికి వచ్చాయి అంటే ఎంఎం పూర్తిగా హైదరాబాద్ బేస్ అయిన బేస్డ్ గా ఉండే పార్టీ అయినా కూడా బీహార్ లో ఒక మూలన ఉండే కిషన్ గంజ్ లో ప్రభావం చూపించింది ఈ ఈస్టర్న్ పార్ట్ లో ఎక్కువగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆర్జేడీకి కాంగ్రెస్ కి కన్వర్ట్ అవ్వకుండా ఎంఐఎం గనక ఆ మేరకు గండి కొడితే అది అల్టిమేట్ గా బీజేపీకి ఉపయోగపడుతుంది అదేవిధంగా జాతీయత అనే అంశాన్ని కూడా బీజేపీ బీహార్ లో కొంతవరకు ప్రయోగించింది ఆ రకంగా జాతీయత అనే అంశం కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఉంటే మతపరమైన రిలీజియస్ ఆస్పెక్ట్ లో కొంత కన్సాలిడేట్ అయితే కనుక అది కూడా బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది ఇప్పటి వరకు డేటా చూసుకున్నట్లయితే ఈస్టర్న్ పార్ట్ లో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది అక్కడ తనకి ఎక్కువ మెజార్టీ స్థానాలు కావచ్చు లీడ్ లో ఎక్కువగా లీడ్ లో కనిపిస్తుంది అంటే ముస్లిం ప్రాతినిధ్యం ఎక్కువ స్థానాల్లో కూడా ఎక్కువ ప్రాంతాల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ అంటే కొంత ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయ్యి ఉండొచ్చు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ ముందుకు వెళ్ళడానికి అవకాశంగా మనకి అనిపిస్తుంది సంతోష్.